broccoli curry. Welcome to Prodigy Chef. Broccoli ni okati iskundam. Broccoli ni cut chesukovali. Oka water bowl lo 1 teaspoon salt vesesi manam cut chesukunna broccoli pieces ni dantlo vesukoni baaga clean chesukovali. Salt water lo clean chesukonaka malla fresh water lo kuda clean chesukovali. Manam clean chesukoni pettukunna pieces ni separate ga teeskundam. స్ప్రింగ్ ఆనియన్ 2, టమాటాలు 3, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా మనం కట్ చేసి సపరేట్గా పక్కన పెట్టుకుందాం. ప్యాన్ని బాగా హీట్ చేయండి. ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఒక 1/3 కప్ ఆఫ్ ఆయిల్ పోయండి. ఆయిల్ని కూడా బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 పచ్చిమిర్చి వేయండి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్ వైట్ పార్ట్ వరకు వేసేసేయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా వేసేద్దాం. వేసేసి తిప్పేసి మళ్ళీ మూత పెట్టుకొని పక్కనేయాలి. ఇప్పుడు పసుపు 1 టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి 1 టీ స్పూన్ పేస్ట్ వేయాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్రొకోలీ పీసెస్ని దాంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఆ గ్రేవీ మొత్తం వచ్చేసరికి పీసెస్కి సపరేట్గా లేకుండా మొత్తం కలిసి పెట్టేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు 1 కప్ వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకో. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో ఉడకనివ్వండి. గరం మసాలా 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేసుకుందాం, కొత్తిమీర వేసుకుందాం, స్ప్రింగ్ ఆనియన్, మిగిలి ఉన్న గ్రీన్ పార్ట్ కూడా వేసేసుకుందాం. వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. మన బ్రొకోలీ కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఒకసారి అట్లా తిప్పేసుకొని చూసుకోండి, మొత్తం ఉప్పు కారం మొత్తం సరిపోయినా సరిపోలేదు చూసుకోమని. మీకు స్పైసెస్ కావాలంటే వేసుకోండి. మళ్ళా చూసారండి బ్రొకోలీ కర్రీ ఎట్లా ఉందో. ఈ బ్రొకోలీ కర్రీని మనం చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది. నా సజెషన్ ఏంటంటే చపాతీలోకి అయితే బా అసలు బాగుంటుందండి, సూపర్, అసలు ఎంబీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.